నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే భరత్ రెడ్డి గారు. తెలంగాణ ఎలక్షన్స్ హాట్ హాట్ గా నడిచింది మనం చూసాం. తెలంగాణ ఎలక్షన్స్ లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా అని చెప్పి చాలా యాంగ్జైటీగా అందరూ వెయిట్ చేశాం. ఆ తంత పూర్తి అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఉంది అందరి దృష్టి కూడా. ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేదంటే ప్రభుత్వం మారుతుందా? ఇదైతే కనిపిస్తుంది. ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ మీద కూడా ప్రధానంగా దృష్టి ఉంది. అక్కడ ఇంకా పోటాపోటీగా ఆ బూత్ రాజకీయాలు మనకు తెలిసిన విషయమే. సో ఎట్లా ఉండబోతుంది అంటారు ఆంధ్రప్రదేశ్లో మీ విశ్లేషణ? తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కనెక్టివిటీ ఉన్న రాష్ట్రాలు. అంత దగ్గర సంబంధాలు, పాలిటిక్స్ని కూడా చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశారు. మనం ఏదో కర్ణాటక మహారాష్ట్ర అంటే మనకు సంబంధం లేని రాజకీయాలు. కానీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికలపై ఎంత ఆసక్తి ఉందో అంతకంటే ఎక్కువ ఆసక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలపై కూడా తెలుగు వాళ్ళకు ఉంటుంది. ఇది చాలా డిస్టెన్స్ ఉంటేనేమో పెద్ద పట్టించుకుంటున్న వాళ్ళు కాదు, కేవలం 6 నెలల కాలమే. అంటే ఈ ఎన్నికలు అయిపోయిన 6 నెలలు, 6 నెలలు కూడా కాదు, మనం చెప్పాలంటే మార్చి, ఫిబ్రవరి మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ 3 నెలలు ప్రారంభం అవుతుంది. అంటే ఈ వేడి తగ్గకముందే ఆ వేడి స్టార్ట్ అవుతుంది. అంటే ఎన్నికల ఫీవర్ అది తెలంగాణది ఇంకా కూడా కొంత ఆ ఫీవర్లోనే ఉన్నారు. తెలంగాణ ఎన్నికల ఫీవరు 15 రోజులు అయ్యి, ప్రభుత్వం 20 రోజులు అయినప్పటికీ ఇంకా ఆ ప్రభావం ఇంకా లేదు. చాలా మంది ఇక్కడ మారింది కాబట్టి అక్కడ మారుతుంది అనే అభిప్రాయం ఆలోచనలు ఉంది. మనం ఇక ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రభావానికి సంబంధించినప్పుడు చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ ఓడిపోయిండు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోబోతున్నారు అనేది ఒక అభిప్రాయం. సరే, అది ఎంతవరకు నిజమో అక్కడ ప్రజలు ఏం నిర్ణయిస్తారో మనకు తెలియదు. కానీ హాట్ హాట్గా ఉండే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికలు. లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీకి మనకు అంత పెద్ద ప్రభావం చూపించే అవకాశాలు చాలా తక్కువ. వాళ్ళు అధికారంలోకి రావచ్చు రాకపోవచ్చు. గతంలో 2 సందర్భాల్లో వచ్చిన సందర్భాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది 0 పర్ఫార్మెన్స్ చూపించిన రాష్ట్రంగా బీజేపీకి మనం చెప్పుకోవచ్చు. సరే, తెలంగాణలో 4 MP సీట్లు రావడం జరిగింది, కొంత ప్రభావం ఉన్నప్పటికీ ఏపీలో అయితే బీజేపీ ప్రభావం ఉండే అవకాశం లేదు. ఎంపీ సీట్లు గెలిచే అవకాశం కూడా అంతకంటే లేదు. కాబట్టి దక్షిణాదిలో కాంగ్రెస్కి ఎక్కువ ఉండే దక్షిణాదిలో అంటే కర్ణాటకలో వాళ్ళు ఇటీవల అధికారంలోకి రావడం జరిగింది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పరిస్థితి కూడా బీజేపీ 2 సేమ్ టు సేమ్ పరిస్థితి. కాబట్టి వాళ్ళకి పెద్ద అక్కడేం ఆశలు లేవు. కాబట్టి అక్కడ 2 ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ జరుగుతుంది. ఇక్కడ మనం తెలంగాణలో చూసుకున్నట్టే ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ, మరొక జాతీయ పార్టీ బీజేపీ. సరే, వాళ్ళు గెలిచినా వెళ్ళకపోయినా మేము ఉన్నాం ముందు, మేము కూడా ప్రత్యామ్నాయం అనే ఒక దశలో రావడం జరిగింది. కొంత ఓటింగ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే వాళ్ళకి ఇక్కడ మంచి గణనీయంగా ఓటింగ్ పరిస్థితి ఉన్న సందర్భం. కానీ మనం ఏపీ పాలిటిక్స్ చూసుకుంటే, ఏపీ పాలిటిక్స్ చూసుకున్నట్టే 2 పార్టీల మధ్య 2, అవి కూడా ప్రాంతీయ పార్టీల మధ్య ఉండే పోటీ. మనం ప్రాంతీయ పార్టీల మధ్య ఉండే పోటీని గమనించినట్టయితే జాతీయ పార్టీలకు స్థానం ఉండదు. మీరు గమనించండి, తమిళనాడులో గెలిస్తే డిఎంకే గెలుస్తుంది లేకపోతే అన్నా డిఎంకే గెలుస్తుంది. అక్కడ ఉన్న జాతీయ పార్టీలు కాంగ్రెస్ నా మాత్రమే, సరే డిఎంకేతో పొత్తుతో కొన్ని సీట్లు వస్తే రావచ్చు, అన్నా డిఎంకే కూడా గతంలో ఒక బీజేపీతో పొత్తు పెట్టుకుంది వస్తే కొన్ని సీట్లు రావచ్చు. కానీ 2 ఏదైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ఖచ్చితంగా కూడా ఆ 2 ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉన్న సందర్భం మనం అన్ని రాష్ట్రాల్లో చూడడం జరిగింది. ఈ రాష్ట్రంలో అంటే ఇప్పుడు అంటే ఉత్తరప్రదేశ్లో కొంతవరకు బీజేపీ పుంజుకుంది. గతంలో చూసుకున్నట్టే ఎస్పీ బీఎస్పీల మధ్యనే పోటీ ఉండేది. ములాయం సింగ్ యాదవ్ ఉన్న సందర్భంలో ములాయం సింగ్ యాదవ్ అలాగే మాయావతి మధ్యలో పోటీ ఉండేది. ఒకసారి మాయావతి గెలిస్తే మరొకసారి ములాయం సింగ్ యాదవ్ గెలిచిన సందర్భం బీజేపీ కాంగ్రెస్ 4వ స్థానానికి పడిపోయింది. తర్వాత బీజేపీ పుంజుకుంది అనుకోండి, అదే వేరే విషయం. ఉత్తరాది పుంజుకుంది. అలాగే చూసుకుంటే బీహార్లో కూడా అలాంటి పరిస్థితే, జేడీఎస్ అలాగే జేడీయూకి సంబంధించి ఉంది. అయితే ఇక్కడ దక్షిణాది చూసుకున్నట్టయితే దక్షిణాదిలో తమిళనాడు మనం ఎగ్జాంపుల్గా, తమిళనాడు అనేది జాతీయ పార్టీలకు స్థానం లేకుండా పోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదు, అక్కడ బీజేపీకి స్థానం లేదు, కేవలం టీడీపీ వైసీపీల మధ్యలోనే పోటీ ఉంది. మొదటి ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయిన సందర్భంలో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అనే ఉద్దేశంతో గతంలో ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసిన చంద్రబాబు నాయుడుకు అధికారం అప్పగించడం జరిగింది. 5 ఏళ్ల కాలానికే మార్చడం జరిగింది. మనం ఇక్కడ ఒక మార్పును గమనించినట్టయితే కేసీఆర్కి ఇక్కడ తెలంగాణ ప్రజలు 2వసారి అవకాశం ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడుకు 2వసారికి అవకాశం ఇవ్వలేకపోయారు. గతంలో ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ను అమరావతి రాజధానికి తీర్చిదిద్దుతానని చెప్పినప్పటికీ ఎందుకు అక్కడ ప్రజలు అంటే చాలా ఘోరంగా 2వసారి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి 2వసారి ఇస్తారా లేదా ఇస్తారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో చూసుకున్నట్టే ఎప్పుడు అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది. అలాంటి ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండే అవకాశం ఉంది సార్? కొత్త సంవత్సరంలో కొంత ఈక్వేషన్స్ మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది షర్మిల రూపంలో.
ఎట్లా ఉండబోతుంది ఏపీలో? షర్మిలది అనేది మనం ఎప్పుడు కూడా దాన్ని క్లారిటీగా చెప్పలేకపోతుంది. ఎందుకంటే షర్మిల ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఏదో రాజకీయాల్లో ప్రభావితం చేస్తా, నేను కాంగ్రెస్ నడగొడతా, బీఆర్ఎస్ నడగొడతా, నేనే ఆల్టర్నేటివ్ చెప్పింది. చివరికి ఏమైందంటే కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ విలీనం అన్నది. ఆ విలీనం కూడా ఇప్పటివరకు కాలేదు. చాలా మంది నీకు ఏపీ పాలిటిక్స్ నీకు ఇక్కడ సంబంధం ఉన్నారు, అది పోయింది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంబంధం అంటారా, నియమిస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. పెద్ద పెద్ద లీడర్లు ఉంటేనే అక్కడ పార్టీ నిర్మాణం జరగలేదు. అది ఏమన్నా డ్యామేజ్ అయితే జగన్కు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉండొచ్చు, కానీ ఆ పార్టీ పుంజుకుంటుందని ఇప్పట్లో పుంజుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. మన ఇప్పటికిప్పుడు అధికారంలో వచ్చే అధికారం లేదు. ఏమైనా ఒకటి రెండు సీట్లు వస్తాయని కూడా మనం చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. అయితే టీడీపీ పుంజుకుంది ఇటీవల కాలంలో, అంటే టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు వస్తున్న వార్తల నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ హోరావరిగా పోటాపోటీగా జరిగే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి అలాగే టీడీపీకి మధ్య. అయితే ఇప్పుడు జనసేన పాత్ర కూడా అక్కడ ముఖ్యమైన అంశంగా మనం చెప్పొచ్చు. జనసేన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం, జనసేన అలాగే టీడీపీ పొత్తు అని దాదాపు ఖాయమన్నట్టుగా కనిపిస్తుంది. సీట్ల సర్దుబాటు విషయంలో ఎలా ముందుకెళ్తారు? ఇటీవల కాలంలో వార్తలు మనం చూసుకుంటే బీజేపీ కూడా కలిసే అవకాశం ఉంది ఈ రెండు పార్టీలతో. ఆల్రెడీ జనసేన అనేది బీజేపీ ఎన్డీఏలో భాగస్వామ్యం, అటు చంద్రబాబు ఎప్పటి నుంచో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వస్తుంది వస్తుంది నాకు సంపూర్ణ విశ్వాసం చెప్తున్నారు, కానీ చంద్రబాబు నాయకత్వం నుంచి లేదా జాతీయ చంద్రబాబుతో కలవడం వాళ్ళకి ఇష్టం లేదు. అయితే వీళ్ళని కలిపే ప్రయత్నం జనసేన చేస్తుంది. అంటే ముగ్గురు కలిసినప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూడాలి. 151 సీట్ల భారీ మెజారిటీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈసారి మనకు 90 సీట్లు వస్తే పవర్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంత భారీ మూల్యం చెల్లించుకుంటాడా, అంత వ్యతిరేకత ఉందా, తను సెక్షన్ నమ్ముకున్న సెక్షన్లు ఏంటి అనేది కూడా ముఖ్యమైన విషయంగా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కొంతమందిని అభ్యర్థులను మార్చకపోవడం వల్ల టీఆర్ఎస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ ఓడిపోయింది అనే ఒక ఇటీవల వస్తున్న విశ్లేషణను మనం చూసుకున్నట్టయితే మార్చలేదు కాబట్టి ఆయన మారుస్తున్నాడు. అది అంటే కొంత ముందు జాగ్రత్త పడుతున్నాడా, లేదంటే తనకేమన్నా నివేదికలు ఉన్నాయా, ఎమ్మెల్యేలను మార్చడం వల్ల మనం గెలుస్తామనే నివేదికలు ఉన్నాయి. ఒకవేళ ప్రజలు మార్పుకోరు, మారిస్తే వాళ్ళు వెంటనే రాజీనామా చేసి వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు కదా. ఇంకొకటి ఏంటంటే ప్రజలకు ఒకవేళ నిన్ను ఓడించాలని నిర్ణయించుకున్నప్పుడు అలాంటి మార్పును కూడా అంగీకరించరు. ఎమ్మెల్యేని మారినంత మాత్రాన నీకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఎమ్మెల్యే పెద్ద లెక్క కాదు. వ్యతిరేకత ఉందంటారా ఏపీలో? ఏపీలో వ్యతిరేకత ప్రారంభమైంది. ఆ వ్యతిరేకత ఎంతవరకు ఉందనేది మనం చూడాలి. అంటే ఆయనను పార్టీని దించే స్థాయికి వెళ్ళిందా, మొత్తం తూడ్చిపెట్టుకే స్థాయికి వెళ్ళిందా? ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు మంచి మెజారిటీతోనే గెలవడం జరిగింది, కానీ మన ఎలుకను చూసేటప్పటికి 23, అంటే కేవలం 23 సభ్యుల 23 అనేది అత్యంత స్వల్పం. మనం చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలోనూ కూడా ఎప్పుడు టీడీపీకి 23 సంఖ్య వచ్చిన సందర్భం లేదు. ఓడిపోయిన సందర్భంలో కూడా మంచి సీట్లు రావడం జరిగింది, చాలా తక్కువ సీట్లు రావడం జరిగింది. అంటే అంత స్థాయిలో వ్యతిరేకత ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు మీద అనేది కూడా మనం గమనించాల్సిన అంశంగా చూడొచ్చు. ఎందుకంటే అంతగా వ్యతిరేకంగా చేసిన పనులు కూడా ఏం లేదు చంద్రబాబు నాయుడు. మొన్న ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే ఓట్లు ఎక్కువ చీలిపోయి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేశారుగా గతంలో, దానివల్ల వైసీపీ సీట్లు ఎక్కువ పెరిగి ఉండొచ్చు. ఇండివిజువల్గా అంటే ప్రభావం ఉన్నది బీజేపీ ఇండివిజువల్ వేసింది, వాళ్ళ పెద్ద ప్రభావం చూపించే పార్టీ కాదు జనసేన. జనసేన కూడా కొన్ని జిల్లాలో, గోదావరి జిల్లాలో బలమైన పార్టీగా ఉంది, తప్పిస్తే మిగతా జిల్లాలో పెద్ద ప్రభావం అంటే ఓడించే శక్తి గల పార్టీగా మనం చూసే పరిస్థితి లేదు. కాకపోతే 1-2% తేడా ఉన్నప్పటికీ సీట్ల విషయానికి వచ్చినప్పుడు మాత్రం చాలా భారీగా కోతపడ్డది. సార్, ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో డీకే శివకుమార్ చంద్రబాబుతో పర్సనల్గా పక్కకు పిలిచి మాట్లాడారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఇప్పుడు చాలా ఊహాగానాలు వెంటనే ప్రారంభమయ్యాయి. ఇండియా కూటమిలో చంద్రబాబు చేరిపోతున్నాడు, ఇప్పుడు డీకే శివకుమార్ ఇప్పుడు పవర్ఫుల్ లీడర్ అయిపోయాడు సౌత్ ఇండియాలో. అన్ని రాష్ట్రాల్లో గెలిపించి కూడా వస్తున్నారు. సౌత్ ఇండియాలో చూసుకున్నట్టయితే ప్రతి విషయం కూడా హైకమాండ్ డీకే శివకుమార్కి అప్పగిస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల అప్పుడు కూడా డీకే శివకుమార్ ముందుండి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి ఎంపిక చేసేంత వరకు కూడా ఎంట్రో ఉండడం జరిగింది, పూర్తిస్థాయి ప్రభావం చూపడం జరిగింది. తనేమన్నా మరి నువ్వు ఎట్లా ఎన్డీఏ నిన్ను పట్టించుకోవట్లేదు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయంలో కూడా అప్పుడు కూడా డీకే శివకుమార్ తనగా మధ్యవర్తిత్వం నడిపింది. అవును, చర్మిల ప్రతిదీ కూడా డీకే శివకుమార్ నుంచి ఢిల్లీ వస్తుంది వయా బెంగళూరు అన్నట్టుగా ఉంది రూటు. అయితే చంద్రబాబు నాయుడిని కలవడంలో ఉద్దేశం ఏంటంటే నేను ఎన్డీఏ కూడా పట్టించుకోవట్లేదు కదా, మా ఇండియా కూటమిలో చేరితే నీకు అంటే మనం ఒక విషయాన్ని ఇక్కడ చాలా గమనించాలి ఇవ్వాలి. ఎప్పుడైతే దేశంలో మార్పులు జరిగాయో ఆ మార్పులకు టీడీపీ వేదికగా ఉంది, మనం గమనించండి.
నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు ముందుండి నడిపించడం జరిగింది. నేషనల్ ఫ్రంట్లో భాగస్వామిగా అప్పుడు ఉపేంద్ర లాంటి వాళ్ళు మంత్రులుగా పనిచేయడం జరిగింది. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు పనిచేయడం జరిగింది. అంటే నేషనల్ పాలిటిక్స్ మార్పు జరిగినప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలుగు వాళ్ళకి సంబంధించి ప్రమేయం లేకుండా ఎలాంటి మార్పులు జరగలేదు. తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉండి అటు దేవగౌడను ప్రధాని చేయగలిగాడు, గుజరాత్ను ప్రధాని చేయగలిగాడు, తనకు నచ్చినప్పుడు ఆ పార్టీని వదిలేసి వాజ్పేయిని కూడా ప్రధానమంత్రి చేయగలిగాడు. ఎందుకంటే వాజ్పేయికి మెజారిటీ లేనప్పుడు చంద్రబాబు నాయుడు అన్కండిషనల్గా బేషరతుగా నీకు ఎలాంటి మంత్రి పదవులు తీసుకోకుండా కేవలం స్పీకర్ పదవిని మాత్రమే తీసుకొని నీకు సంపూర్ణ మద్దతు, జయలలిత లాగా జయలలిత కూడా మద్దతు ఇచ్చి మధ్యలో విత్డ్రా చేసుకొని ఒక ఓటుతో ఓడిపోయిన సందర్భాన్ని మనం చూడొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి పని చేయకుండా సంపూర్ణంగా వాళ్ళు వాజ్పేయి ఎన్డీఏ మోడీ ప్రభుత్వానికి తర్వాత ఇక్కడ మానేయచ్చు. కానీ ఎప్పుడైతే మనం ప్రస్తావిస్తున్నది ఏంటంటే నేషనల్ పాలిటిక్స్ ఇంపాక్ట్ జరిగినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం రోల్ ఉంది. ఆ తెలుగుదేశం రోల్ రాహుల్ని ప్రధాని చేయడంలో కీలక పాత్ర పోషించే పరిస్థితి ఉందా చంద్రబాబు ఇప్పుడు? ఒకవేళ అక్కడికి వెళ్ళినట్టయితే ఆ పరిస్థితి ఉంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు వెళ్ళే అవకాశం ఉంది. ఆ పరిస్థితి లేదని ఊరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడు నీకు రోల్ ప్లే చేసినా అక్కడ చక్రం తిప్పిన సందర్భాలు ఉన్నాయి మనం. ఎందుకంటే ఎన్టీ రామారావు టైంలో నేషనల్ ఫ్రంట్ చక్రం తిప్పడం జరిగింది, యునైటెడ్ ఫ్రంట్ సమయంలో చంద్రబాబు చక్రం తిప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవచ్చు. పరిస్థితి ఉంటే ఇక వాళ్ళు కూడా ఊరుకోరు, చంద్రబాబును తీసుకెళ్తారు, చంద్రబాబుని కన్వీనర్ చేస్తారు. ఇవన్నీ పరిస్థితి చంద్రబాబు వీకెండ్ కాబట్టి అది పట్టించుకోవట్లేదు. దీకో శివకుమార్ ఈ విధంగా మొన్న 2018 ఎన్నికలు కూడా కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేయడం అనేది ఒక తప్పుగా భావించి చంద్రబాబు తర్వాత అంటే టీడీపీకి కొంచెం టీడీపీకి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. టీడీపీ ఎలా కాంగ్రెస్ తో కలుస్తుంది అనేది ఒక భవిష్యత్తులో ఎవరు ఎవరితోనైనా కలవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఏపీ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ తో కలిసినా కలవకపోయినా పెద్ద ప్రభావం ఉండే అవకాశం లేదు. వాళ్ళతో కలవడం వల్ల కొంత అపప్రదం మూట కట్టుకుంటారు, తప్పిస్తే పెద్ద వాళ్ళతో వచ్చే లాభం అవకాశాన్ని బట్టి లేకపోతే పైన ఒకవేళ ఇండియా గవర్నమెంట్ ఇండియా నేషనల్ లెవెల్లో కనుక ఎన్డీఏ కూటమి ఓడిపోయి ఇండియా వచ్చే పరిస్థితి వస్తే అప్పుడు ఏమైనా కలిస్తే అప్పుడు కొంత రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసామని చెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ పవర్లోకి వచ్చినా మాకు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కావాలని కలిసే అవకాశం. ఇప్పుడు ఇమ్మీడియట్ గా డీకే శివకుమార్ తోటి పెద్ద వీళ్ళు ఏదో కలిసి మాట్లాడుకోవడం తప్పిస్తే అదే పెద్ద ప్రభావం చూస్తారు. కొత్త సంవత్సరంలో ఏవో కొన్ని మలుపులు ఉండే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఈ ఇయర్ అంతా కూడా ఎన్నికల సీజన్ గానే చెప్పచ్చు. మన ఎంపీ ఎలక్షన్స్ మరో మళ్ళీ అక్టోబర్ నవంబర్ వరకు అదైపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్ జెడ్పీటీసీ 2028 మొత్తం ఛానళ్ళకు టీవీ ఛానళ్ళకి అంతా పెద్ద పని అనే చెప్పారు. చూద్దాం సార్ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.